నర్సరావుపేట గుంటూరు జాతీయ రహదారిలో జొన్నలగడ్డ దగ్గర వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన తమ వారిని విడిచిపెట్టాలంటూ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. అయితే విగ్రహ ధ్వంసం కేసులో అదుపులోకి తీసుకున్న వ్యక్తులను కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ నాయకులు పోటీగా ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ధర్నాలు ఉద్రిక్తతకు దారితీయడంతో టీడీపీ కార్యకర్త చెదలవాడ అరవింద్ బాబు అస్వస్థతకు గురయ్యారు. తోపులాటలో ఆయనతో పాటు అనేక మందికి గాయాలయ్యాయి. నర్సరావుపేట గుంటూరు రహదారిలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి అక్రమ అరెస్టులు ఖండించమని మేము పోలీస్ వ్యవస్థ కోరుతూ ఉన్నాము. అదే విధంగా వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని వెంటనే అరెస్ట్ చేయమని కోరుతూ ఉన్నాము. ప్రశాంతంగా ఉన్న వాతావరణం జొన్నగడ్డలో దాన్ని విధ్వంసం చేస్తూ కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టిన గోపిరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయమని కోరుతూ ఉన్నాము. అదేవిధంగా వైఎస్ఆర్ విగ్రహాన్ని వైసీపీ నాయకుల చేత కార్యకర్తల చేత కొంతమంది తాగుబోతుల చేత దాన్ని ధ్వంసం చేసింది ఎమ్మెల్యే గోపిరెడ్డి ఒక్కళ్ళే. మరి అన్నీ ఆయన విషయాలు తెలుసు కాదు. ఈ ప్రశాంతంగా ఉన్న జొన్నగడ్డలో అలజడి సృష్టిద్దామని ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుల మీద అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి మేము పోలీస్ వారిని ఒకటే కోరుతున్నాము, సరైన విచారణ చేయండి. ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయమని మేము కోరుతూ ఉన్నాము. నరసరావుపేట గుంటూరు జాతీయ రహదారిలో జొన్నలగడ్డ దగ్గర వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన తమ వారిని విడిచిపెట్టాలంటూ టీడీపీ నేతలు ధర్నాకు దిగారు. అటు వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేసినటువంటి వారిని కఠినంగా శిక్షించాలంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పోటీగా ధర్నాకు దిగినట్లుగా తెలుస్తోంది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లుగా సమాచారం. మరిన్ని వివరాలు సాంబశివరావు మనకు అందిస్తారు. సాంబశివరావు, నరసరావుపేట జనలగడ్డలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గత 2 రోజుల క్రితం అక్కడ వైఎస్ఆర్ విగ్రహం మాయమైపోయింది. అక్కడ దానికి సంబంధించి వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీకి నాయకుల్ని, అదే టీడీపీకి సంబంధించిన ఇద్దరు నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ విగ్రహం కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా కూడా ఒక కేసును డైవర్ట్ చేయడానికి పోలీసులు ఇట్లా టీడీపీ అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని వైసీపీ నాయకులు ఆయన చేసి వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి కూడా ఈ రోజు టీడీపీ నాయకులు అక్కడ ఆందోళనకు దిగారు. అయితే ఒక పక్క టీడీపీ నాయకులు, మరో పక్క వైసీపీ నాయకులు కూడా ఇదే అంశంపై ఇద్దరు ఒక దగ్గరే రోడ్డుపై బైఠాయించడంతో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు వాళ్ళని ఎంత కంట్రోల్ చేద్దామని చూసినా కూడా చేయలేని పరిస్థితి అయితే నెలకొంది. దీంతో కొంత అదుపు తప్పదంతో పోలీసులు వైసీపీ టీడీపీ నాయకులపై లాఠీచార్జ్ చేశారు. లాఠీ కొంతమందికి పలువురికి గాయాలైన పరిస్థితి కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు కూడా అక్కడ సృహదప్పిపై పడిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అటు టీడీపీ నాయకులు ఇటు వైసీపీ నాయకులు ఇద్దరు ఏకదాటిగా ఆందోళన దిగడంతో ఆ పూర్తి స్థాయిలో కూడా అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వాటిని సద్దుమణిగించే ప్రయత్నం ప్రస్తుతం అయితే పోలీసులు చేస్తా ఉన్నారు. టీడీపీ నాయకులు మాత్రం అక్రమ కేసులను ఎత్తేయాలంటూ కూడా కావాలనే అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడుతున్నారంటూ కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అండి. ప్రస్తుతం అక్కడ జరుగుతున్నటువంటి ఆందోళన అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు. సాంబశివరావు.